కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ యువనేత నారా లోకేష్ పుట్టినరోజు ఒక ప్రత్యేకత సంతరించుకుందని, ఈ నెల 27వ తేదీన ఈ రాష్ట్రంలో నియంతృత్వ నిరంకుశ పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వంపై యువగలం వినిపిస్తూ 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని, చిన్న వయసులోనే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేస్తున్న ఈ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, పాదయాత్ర ప్రారంభించకుండానే ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉదయం మురారి గ్రామంలో చాలా అట్టహాసంగా జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. మధ్యాహ్నం మరి జగ్గంపేటలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేటలో మళ్ళీ మరింత అట్టహాసంతో ఈ పుట్టినరోజు లోకేష్ బాబు యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి నియమ కొత్త పాలనకు స్వస్తి పలికేటటువంటి విధానంలో ఇదే నెల 27వ తారీఖు నుంచి పాదయాత్ర లోకేష్ బాబు ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముందస్తుగా ఈ పుట్టినరోజు రావడం, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం, ఆయనకి చల్లని ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందవడమే కాకుండా రాబోయేటటువంటి ఈ పాదయాత్ర కార్యక్రమం దిగ్విజయం చెయ్యాలి అని చెప్పేసనే యావత్ ఆంధ్ర ప్రజానీకం కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం. దాన్ని నిరంకుశ వైఖరితోటి మరి నియంత్రణతో పోకడలతోటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి శారీస్ట్ ప్రభుత్వం నియంత్రించాలనేటటువంటి కుతంత్రంతో వ్యవహరిస్తున్న దాన్ని నిర్వృత్తంగా యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఖండిస్తున్నటువంటి సందర్భం. పాదయాత్ర ప్రారంభించి పూర్తి చేసుకుని సాధించేటటువంటి ఘనత కంటే కూడా ఈ నికృష్ట ప్రభుత్వం వ్యవహరించే పాదయాత్ర మీద నియంత్రించేటటువంటి విధానంతో ఇవాళ లోకేష్ బాబు ఘన విజయాన్ని సాధించాడని చెప్పి చెప్పక తప్పదు. వాళ్ళ బాధ్యతలేంటి? గుత్తరికి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది బీజేపీ. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడమే కాకుండా ఆ శాంతి భద్రతలను పరిరక్షించడానికి కానీ శాంతి భద్రతలను కొనసాగడానికి కానీ బాధ్యత అతి కీలకంగా తీసుకోవాల్సింది డీజీపీ. ఇవాళ ఆయన వేసినటువంటి పిచ్చి ప్రశ్నలు చూస్తే అసలు ఆయన మతి భ్రమించి వ్యవహరిస్తున్నాడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తిని ఈ రకమైనటువంటి పదజాలంతో మాట్లాడటం అన్నది బాధాకరమైనటువంటి విషయం. బాధతోటే నేను ఈ మాటలు ఇవాళ నేను చెప్తున్నాను. ఎందుకంటే అది వేసినటువంటి దాంట్లో ఒక్కటే ప్రశ్న, సామాన్యుడు కూడా నవ్విపోతాడు. పాదయాత్రకి ఎంతమంది వస్తారు అంటే ఎవరు వస్తారు, ఆ వచ్చే వాళ్ళ యొక్క వివరాలేంటి, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు, వాళ్ళ యొక్క గుర్తింపు కార్డులు మాకు అన్నీ కూడా మీరు ఇవ్వండి అంటే ఇది జరిగేటటువంటి పరిస్థితేనా, జరిగేటటువంటి పరేనా? సూటిగా ఈ డీజీపీని ఒకటి అడుగుతున్నా, రేపు పాదయాత్రకు నువ్వు పంపించేటటువంటి బందోబస్తులో ఉన్నటువంటి పేర్లు నువ్వేమో ఇప్పుడు చెప్పగలవా? నాకు నీ కింద ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి మీ ఆఫీసర్ల యొక్క, మీ పోలీసుల యొక్క పాదయాత్రకి ఎంతమందిని పంపుతున్నావు, ఏ రోజు ఎంతమందిని ఎప్పుడు పంపుతావు, ఎక్కడికి పంపుతావు, ఇవాళ నువ్వు లిస్ట్ ఇచ్చగలవా? 400 రోజులకని పేర్లతో సహా నీ దగ్గర ఉన్నటువంటి పోలీసు యంత్రాంగమే కదా, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. 100 మంది నువ్వు పేర్లు ఇచ్చి ఇవాళ నువ్వు పంపుతున్నానంటే ఆ 100 మందిలో ఒక కడుపు రేపు రావచ్చు, ఇంకోడికి ఏదో అర్జెంటుగా ఏదో పెళ్లి ఉండవచ్చు,
పాపం రకరకాల ఇబ్బందులతో మనం అనుకున్నటువంటి లిస్ట్ లో నువ్వు ఇచ్చినటువంటి మనుషులే ఎలా డ్యూటీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి 100 మందినే నువ్వు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి ప్రజల్ని ఎంత మంది వస్తారని చెప్పగలుగుతాం ఎవరు వస్తారని చెప్పగలుగుతాం ఏం జరుగుతుందని చెప్పగలుగుతాం మేము పాదయాత్ర చేస్తాం ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఫండమెంటల్ రైట్ ఉంది దాన్ని గతంలో మీరు పాదయాత్రలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ వరకు సారీ జగన్ మోహన్ రెడ్డి వరకు చేసినటువంటి పాదయాత్రలో ఏ రకంగా ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుని బందోబస్తుని ఇచ్చి ఆ పాదయాత్రను విజయవంతం చేయడానికి కారణ బాధ్యత ఇచ్చిందో అదే రకంగా ఇవాళ లోకేష్ బాబు చేసేటటువంటి పాదయాత్ర కూడా యావత్ ఆంధ్రుల యొక్క మనసులను కూడా ఆయన మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది పాదయాత్ర పూర్తయి 400 రోజులు కూడా 4000 కిలోమీటర్లని నడిసి దిగ్విజయంగా ముందుకు నడిస్తే మరి ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రత్యేకంగా అతి చిన్న వయసులో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకుని కార్యోన్ముఖుడై కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి చిన్న వయస్కుడుగా కూడా ఆయన గుర్తింపు పొందేటటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఈ సందర్భంగా ఈరోజు ప్రధానంగా జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ బాబు మనసా వాచ జగ్గంపేట నియోజకవర్గ యావత్తు ప్రజారికం కూడా అందిస్తున్నారని వారందరి తరపున నేను ఆయనకు నా చల్లని ఆశీస్సులు అందిస్తూ ఆయన ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్కి ఎల్లవేళలా సేవ చేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి తండ్రికి తగ్గటువంటి తలయుడిగా అతను ఎదగాలని మనసా వాచ కోరుకుంటూ ఆయన దీవిస్తున్నాను సార్ ఇప్పుడు డీజీపీ పాదయాత్రకి ఎంతమంది వస్తారో ఎన్ని కార్లు వస్తాయి సార్ కుప్పంలో సభకి ఎవరెవరు కలుస్తారని చెప్పి ఒక లేఖ ద్వారా టీడీపీకి పంపించారండి దాని మీద మీ స్పందన